స్టోన్ క్రషర్ల అక్రమ బ్లాస్టింగ్ల వల్ల నివాస గృహాలు నేలమట్టం అవుతున్నాయని స్టోన్ క్రషర్ల నిర్వాహకుల బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు రఘువీరారెడ్డి బీజేపీ పార్టీ కొల్చేర మండల అధ్యక్షులు పాతురు దయాకర్ గౌడ్లు అన్నారు. కొల్చేర మండలం రాంపూర్ ప్రధాన రహదారిపై బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు రఘువీరారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాధితుల పక్షాన మండు టెండర్ను సైతం లెక్క చేయక మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు స్తంభించాయి. ఘటనా స్థలానికి స్థానిక ఎస్ఐసారా శ్రీనివాస్ గౌడ్ చేరుకుని బీజేపీ నేతలను సముదాయించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బీజేపీ నేతలు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి దయాకర్ గౌడ్లు మాట్లాడుతూ రాంపూర్ గ్రామంలో అక్రమ బ్లాస్టింగ్ల వల్ల ఇందిరా కాలనీలో మురిగల్ల వెంకట్ దుర్గేష్ లింగన్కి సంబంధించిన నివాస గృహాలు నేలమట్టమయ్యాయన్నారు. వారికి నష్టపరిహారాన్ని క్రషర్ నిర్వాహకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాడతామని నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డకం యాదగిరి కొట్టాల నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాంపూర్ లో ఏదైతే క్రషర్స్ ఉన్నాయో ఇల్లీగల్ బ్లాస్టింగ్స్ చేస్తున్నారు. ఆ ఇల్లీగల్ బ్లాస్టింగ్స్ చేయడం వల్ల ఇల్లులు క్రాక్స్ వచ్చినాయి. చాలా మంది ఇద్దరు ఇల్లులు అయితే కూలిపోయినాయి. వాళ్లకు నష్టపరిహారం చెల్లించమంటే ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఏమంటారు అంటే గుడి కట్టిస్తుండు కదా సాల్ కదా అంటారు. గుడి ప్రజల సొమ్ముతో కట్టియాలి. గవర్నమెంట్ ఆస్తులను దోచుకునేటోళ్ళు డబ్బుతో కాదు. రామ మందిరం కట్టిస్తున్నాం, ప్రజల సొమ్ముతోనే కట్టిస్తున్నాం, ప్రజల సొమ్ముతోనే కట్టిస్తున్నాం. గవర్నమెంట్ డబ్బు కాదు. ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా క్రషింగ్ చేస్తున్నారు. క్రషింగ్స్ లో ఇల్లీగల్ మైనింగ్, బికాస్ ఆఫ్ ఇల్లీగల్ మైనింగ్ ఇల్లులు కూడా బ్లాస్ట్ అయిపోయినాయి, కూలిపోయినాయి. కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం ఏమంటే టీఆర్ఎస్ ప్రతినిధులు ఏమంటున్నారు, మాకు గుడికి పైసలు ఇస్తున్నాడు అవసరం లేదు, ఆయనకి ఏంది ఇచ్చేది, ఒకరికి ఇస్తే పది మందికి ఇవ్వాలంటే పది కూలిపోతే పదికి ఇవ్వాలి. మాధవ సేవే మానవ సేవే మాధవ సేవ అంటే మనిషి సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్టు. అలాంటి మనుషుల ఇల్లులు కూలిపోతుంటే మనుషులను పట్టించుకోరు కానీ గుడికి పైసలు ఇస్తుండు వదిలేయండి అంటారా? ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉన్నదంటే ప్రజలందరి ప్రాణాల మీద చెలగాటం ఆడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేంత వరకు, ఇల్లీగల్ బ్లాస్టింగ్స్ చేస్తున్న మైనింగ్స్ మీద యాక్షన్ తీసుకునేంత వరకు మా పోరాటం ఆగదు. ఇల్లీగల్ బ్లాస్టింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట పడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా బోర్ బ్లాస్టింగ్లు చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మేకల కాపర్లే కావచ్చు, లేకుంటే రైతులే కావచ్చు, పశువుల కాపర్లే కావచ్చు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఈ మధ్యనే ఒక నెల కింద రెండు ఇల్లు కూడా కూలిపోవడం జరిగింది. ఈ విషయమై చెప్పేసి మేము కనీసం అతనికి నష్టపరిహారం చెల్లించమని చెప్తే ఏం చేసుకుంటారో చేసుకోమని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మేము అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఎటువంటి చర్యలు లేవు. మరి ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఆ ఇల్లు నష్టపోయినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ఈనాడు మొత్తం కూడా గ్రామపూర్ అటవీ పరిసరం మొత్తం కూడా నాశనమవుతుంది. ప్రకృతి సంపదను మొత్తం కూడా దోచుకెళ్లడం జరుగుతుంది. మరి ఎన్ని సంవత్సరాల పర్మిషన్ ఉందో తెలియదు, రోజు ఎన్ని ట్రిప్పులు తీసుకెళ్లాలో కూడా తెలియదు, కనీసం గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందా అంటే కూడా అది కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులతోటి ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఆ క్రషర్ యజమానికి సహకరించేటటువంటి అధికార పార్టీ నాయకులను అదేవిధంగా క్రషర్ యజమాని మీద చర్యలు తీసుకోవాలి. మరి ఈ బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ కొల్చారం మండల బీజేపీ శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం.